జనసేన చీఫ్ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతుంది, ఎందుకని ఇంతవరకు రాజకీయాల్లో స్టాండ్ ఏర్పాటు చేసుకోలేకపోయాడు, ఎందుకని 175 ఎమ్మెల్యే సీట్లు పోటీ చేయలేకపోతున్నాడు? ఆయన సీట్ ఆనే గలవాడు, 100,000 మెజార్టీ అంటాడు, 6 లక్షల మంది కూడా ఉంటాడు ఏమిటి ముందు, ఏముంటుంది చెప్పు? మరి 100,000తో గెలుస్తాను పెట్టాపర్లో అని చెప్పేసి అంటున్నాడు కదా. ఏ ఉత్తమ మాటలు నిన్నే చదువుతున్నారు కానీ అన్న, పిచ్చి జనాలు కాదు అందరు, ఈ పిల్ల సైకాలంటులే పిచ్చి జనాలు. నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే, ఏ ఉండదు వేసే జగన్కి వేసే ఓటు వేయచ్చు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న ఓటు వేయచ్చు పవన్ కళ్యాణ్కి. ఎందుకు వేసే సౌకర్యం ఏముంది? దెంగపై చంద్రబాబు దగ్గర పెడతాడు, అర్థమైందా? తీసుకెళ్ళి చంద్రబాబు దగ్గర పెడతాడు, మేము ఓట్లు అయితే తీసా విధిగాయని పెడతాడు, అంతే ఏముండదు అక్కడ. అది మరి ఇప్పుడు వాళ్ళందరూ మరి పొత్తుల మీద ఉన్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోతున్నారు కదా. ఇప్పుడు సింహం సింగిల్కి వచ్చింది, పందులు గుంపుకు వస్తాయి, అంతే ఏముండదు. అది జగన్ గెలుస్తాడు అయితే 100%, 135 సీట్లు వస్తాయి, ఇబ్బంది లేదు. నువ్వు 135 అన్నా, 160 ఎమ్మెల్యే సీట్లు మాకే వస్తాయని చంద్రబాబు నాయుడు అన్నాడు. 100 అంటాడు సార్, 600 హామీలు ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు హామీలు ఒకటే నెరవేర్చిండా? 100 చెప్తాడు, ఉందా అని కూడా గెలం మనం మంగళగిరిలో. మరి ఈసారి రాంగల్లో అసలు మన తెలుగుదేశం ప్రభుత్వం రాంగల్లో తొలిసంతకు 20 లక్షలు ఉద్యోగాలమే పెట్టేస్తాను అన్నాడు కదా. అయ్యే నుత్తి మాటలు, ప్రజల నాటకాలు భూగా అన్నీ సృష్టించేదంతా సోషల్ మీడియా, ఇదంతా చెప్పించి జనాల్ని మాయ చేస్తుంటాడు చంద్రబాబు, అంతే ఏం లేదు. చంద్రబాబు మాయ చేస్తున్నా పెద్ద మాయ చేస్తాడు, నమ్ముకున్న వాళ్ళకే సీట్లు ఇవ్వలేదు, ఈయనకి ఏ జనాలకి ఏం చేస్తాడు? వస్తాం కదా, నువ్వే చెప్పు. నేను చూసావు అక్కడ గుంతకలు చూసావుగా, ఏం జరిగింది? నమ్ముకున్న పార్టీ నాయకులకే టికెట్లు ఇవ్వబోతుంటే జనసేన అది ఇదని ఏముంది చెప్పు. పేద ప్రజలంతా జగన్ వైపే ఉన్నారు, టీడీపీ తరఫున ఎవరు లేరు, అది విషయం. మరి ఇప్పుడు పేద ప్రజలంతా ఉన్నారని చెప్పేసి అంటున్నావు కదా, వాళ్ళకి పథకాలు ఇచ్చారు, మరి అలా ఇవ్వటం ఎందుకు జనాలు సోమరులు అవుతున్నారని చెప్పేసి అన్నాడు చంద్రబాబు నాయుడు. 100,000,000 కోట్లు ఉన్నారు సోమరపోతులు కావట్లేదు, ఏదో 10,000 20,000 బాగుపడి ఉన్నేస్తాడు కానీ 100,000,000 సోమరపోతులు కావట్లేదు. ఇప్పుడు నా జోబులో ఉంది 20,000 ఉన్నాయి అనుకో, 20,000 అంటే సోమరిపోతాడా? ఇంకా పండుకుని అన్నీ ఉంటే అయిపోతాయా? కావుగా. ఇప్పుడు 100,000,000 ఉన్న సోమరపోతాడు, వాళ్ళు బ్రతకమని పేద ప్రజల మీద ఆధారపడి వృత్తి మీద ఇప్పుడు 10,000 ఇచ్చాడు అనుకో, ఇప్పుడు చేనేత కార్మికులు ఉండరు, నువ్వు పెట్టుబడి పెట్టుకొని నువ్వు జీవనం సాగించని ఇస్తాడు, అంతేగాని నువ్వు సోమరిపోతే తాగి తినమని ఇవ్వడం అంటాం, అదే విషయం. ఇక్కడ ఎలా ఉంటుంది ఎర్రగొండపాలెంలో ఒక తాడిపడి చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తాను కదా, 55,000 మెజార్టీ వస్తుందండి, అది విషయం. ఇక్కడంతా రాజశేఖర రెడ్డి అభిమానులు, పేద ప్రజలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ, చాలా వెనుకబడిన వర్గాన్ని తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నది.